టీడీపీ జనసేన మధ్య గొడవకు వైసీపీ కారణమా? ఇదంతా కుట్రలో భాగమా? కేసీని చిన్ని ఇదే మాట చెబుతున్నారు. జగన్ తాడేపల్లి నుంచే పారిపోవడానికి రెడీగా ఉన్నారని ఎద్దేవా చేశారన్న. విజయవాడ పార్లమెంటు పరిధిలో డిపాజిట్లు తెచ్చుకోవాలని తన అన్న కేసీని నానికి చిన్ని సవాలు విసిరారు. మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. పార్లమెంట్ పరిధిలో కూడా సేవా కార్యక్రమాలతో కేసీని చింది ముందుకు దూసుకుపోతా ఉన్నారు. ఈ రోజు పశ్చిమ నియోజకవర్గంలో కూడా మెడికల్ క్యాంపును కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడారు. సార్, 2 సంవత్సరాల నుంచి దాదాపు చాలా సమస్యలను విషయంలో ప్రజల్లో తీసుకురావడం కానీ మెడికల్ క్యాంపుల విషయంలో కానీ అన్నింటి కూడా ముందుకు దూసుకుపోతా ఉన్నారు. ఎలా ఉంది సార్ విజయవాడ పార్లమెంట్ పరిధిలో అసలు టీడీపీ పరిస్థితి? మీరు చూస్తున్నారు, ఎక్కడ కార్యక్రమం పెట్టినా విపరీతమైన పరిచయం. మేము మన జగ్గేపేట వెళ్ళాం, జగ్గేపేట పట్టణం రోడ్లన్నీ నిండిపోయినాయి. అదేదో చంద్రబాబు నాయుడు గారి సభకు లేకపోతే పవన్ కళ్యాణ్ గారి సభకు వచ్చినట్టు ప్రజలు వచ్చారు మేలాంటి వారి వారికి. అంతేకాకుండా ఇవాళ ఎక్కడికి వెళ్ళినా తిరువూరు వెళ్ళండి, లేకపోతే నందిగామ వెళ్ళండి, లేకపోతే విజయవాడ సిటీలో రానివ్వండి, ప్రజలందరూ విసిగిపోయి ఉన్నారు. మా కార్యకర్తలు ఏమట ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వం మారిపోతుందా, ఎప్పుడెప్పుడు ప్రజాప్రభుత్వం వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. తప్పకుండా 3 నెలల సమయంలో ప్రజాప్రభుత్వం రాబోతుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ప్రజలందరూ కనుల విందుగైన పండగ 3 నెలల్లో చేసుకోబోతున్నారు. అంటే కేసీని నాన్నగారేమో 7 పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాలు మేమే కైసం చేసుకోబోతా ఉన్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు. 25,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందబోతుంది వైసీపీ అని కూడా చెప్తా ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రజల చెంతకు ఎప్పుడూ వెళ్ళరు. ఏసీ రూముల్లో కూర్చొని మాట్లాడతారు, వాళ్ళు 10 మందిని వేసుకొని మాట్లాడతారు. అంతేకాకుండా మొన్నటి దాకా ఆషాఢభూతి గురించి మీరు వినే ఉంటారు. అటువంటి వ్యక్తి ఆయన. మొన్నటి దాకా తెలుగుదేశం బ్రహ్మాండమైన పార్టీ, తెలుగుదేశం అత్యధిక మెజార్టీతో గెలవబోతుంది, తెలుగుదేశం 7 నియోజకవర్గాల్లో గెలవబోతుంది అన్న వ్యక్తి ఇవాళ వైసీపీలోకి వెళ్లే ముందు మా కార్యకర్తల మధ్య మనస్పర్ధలు క్రియేట్ చేయాలని చూశారు. కానీ మా కార్యకర్తలు వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యం. నీ కుట్రలు అందరం కలిసి అర్థం చేసుకున్నాం. మేము కలిసికట్టుగా కూర్చొని ఇక్కడ వెస్ట్ నియోజకవర్గమే కాదు, తిరువూరే కాదు, అన్ని చోట్ల కలిసికట్టుగా పనిచేయటం మాకు చేస్తున్నాం. రేపు నువ్వు డిపాజిట్ తెచ్చుకో, ఇంకెంతకన్నా నేను ఎక్కువ చెప్పను. నీకు డిపాజిట్ రాదనే నేను చెబుతున్నా. 7 నియోజకవర్గాల్లో తిరువూరు గత 3 సార్లు నుంచి గెలవను. తిరువూరులో కూడా 15,000 మెజార్టీతో మేము గెలవబోతున్నాం. వాళ్ళే ఏదేదో చెబుతూ ఉంటారు, ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఇటువంటి వ్యక్తుల గురించి మనం ఎక్కువ కూడా మాట్లాడుకుంటాం అనవసరం. మా పార్టీలో ఒక ఎంపీ కింద చేసిన వ్యక్తికి మా కార్యకర్తలు నాయకులు అందరూ గౌరవం ఇచ్చారు. ఇవాళ పక్క పార్టీలోకి వెళ్ళినాక ఇన్ఛార్జీలకి అసిస్టెంట్గా మారిన పోయిన వ్యక్తిని చూసి మేము అసహించుకుంటున్నాం. వైసీపీ ఇప్పటికే ఎన్నికల శంకారం కూడా పూరించబోతా ఉంది, సిద్ధం అనే కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్ళబోతా ఉంది, ఎలా ఉండబోతుంది అంటారు టీడీపీ? వారు సిద్ధం, మేము సై. వారు దేనికి సిద్ధం అంటే వారు తాడేపల్లి వదిలి పారిపోయి ఏ బెంగళూరులోనో దాక్కుంటానికి సిద్ధం. మేము దేనికి సాయి అంటే మా నాయకులు వారు నిన్ను పరిగెత్తించడానికి సాయి. చూద్దాం మీ సిద్ధానికి మా సాయి. నిన్న అంబటి రాంబాబు ట్వీట్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల మీద. కొత్త ధర్మం మీరే వాడే చంద్రబాబు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది, ఎలా ఉండదు? మా పొత్తులు చూసి ముందు కుళ్ళుకుంటున్నారు వాళ్ళందరూ. ఎందుకంటే వీళ్ళు అధికారంలోకి రాబోతున్నారు, వీళ్ళు ఎట్టగొట్ట చెడుకోద్దాం పొత్తులని అని అనుకుంటున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. వారి పార్టీ ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. వారు కూడా బాగా అర్థం చేసుకున్నారు రాష్ట్ర ప్రజలు. వాళ్ళందరి ద్వారానే ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. రాష్ట్రాన్ని కాపాడాలి, యువతను భవిష్యత్తు ముఖ్యం, యువతకు ఉద్యోగాలు లేవు, యువత ఉద్యోగాలు సృష్టించాలి, సంపద సృష్టించాలి రాష్ట్రానికి అనేది వారి ముఖ్య ఉద్దేశం. మేము కూడా నాయకులం కార్యకర్తలం త్యాగాలకు కూడా సిద్ధంగా ఉన్నాం, వాళ్ళు కూడా త్యాగాలకు సిద్ధంగా ఉన్నారు. ఎవరైతే మా నాయకులు ఇద్దరూ కలిసి క్రమశిక్షణగా ఇవాళ అభ్యర్థి అంటారో వాడినే మేము ఎన్నుకుంటాం. కాబట్టి మాకు ఎన్ని విభేదాలు సృష్టించాలని మీరు ఎన్ని కుయుక్తులు పడినా మీ యొక్క కుయుక్తులు ప్రజల ముందు కానీ మా నాయకులు కార్యకర్తల ముందు కానీ సాగవు. ప్రధానంగా ఏదైతే అధికార పార్టీ ఎన్ని కుయుక్తులు పండినా కూడా కంపల్సరిగా పొత్తు ధర్మంలోనే ఉంటూ 2024 ఎన్నికల్లో జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయబోతా ఉన్నాం అంటూ కూడా కేసీని చిన్ని చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ ఓడిపోయిన సీట్లను కూడా ఈసారి గెలుచుకునేందుకు ముందుకు వెళ్తున్నామని కూడా ఆయన చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సాయితో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.